శాస్త్రి గారు, ఇప్పుడు రామనామము అంటూ ఉంటారు కదా, దానికి ఉన్న ప్రత్యేకత ఏంటండి? రామనామము ఒక గొప్ప మంత్రం, దానికి తారక మంత్రము అని పేరు. రామనామంలో నారాయణ అష్టాక్షరిలోని ర అనే అక్షరాన్ని, పంచాక్షరిలోని మకారాన్ని తీసుకొని రామ అనే శబ్దం తయారైంది. రాముడు పుట్టక ముందే రాముడు ఉన్నాడు. అది ఎలా? పరశురాముడు ఉన్నాడు కదా. ఓకే, పరశు గండగొడ్డలి పట్టుకునేవాడు కాబట్టి ఆయనకు పరశురాముడు అని వచ్చింది. రామ శబ్దము వేదములోనే ఉన్నది. ఆ శబ్దాన్ని తీసుకొని ఈయనకు రామ అని పేరు పెట్టుకున్నారు. ఓకే, కాబట్టి రామనామము అనేది నిజానికి తారక మంత్రం. అది అందుకనే రామనామాన్ని తారక మంత్రం అంటుంటారు. తారక మంత్రం ఉపదేశమైనామని తరింపజేసే మంత్రము. దేని నుంచి తరింపజేసేది? సంసార సముద్రము నుంచి తరింపజేసేది మంత్రం. అయితే ఆ మంత్రాన్ని ఏ రకమైన భావనతో చెయ్యాలి అంటే, రామనామమే మనల్ని తరింపజేస్తుంది అన్న భావనతో చెయ్యాలి. అంతేగాని దశరథపుత్రుడైన రాముడు అన్నది ఆ తత్వాన్ని కొంచెం తగ్గించటమే అవుతుంది. ఓకే, ఆ పరబ్రహ్మత్వ మనకి అలవాటైపోయి రామ అనగానే దశరథపుత్రుడైన రాముడే అనుకుంటున్నాం. కానీ నిజానికి రామ అన్న శబ్దము వేదములలో చెప్పిన పరబ్రహ్మమునకు సంబంధించింది. ఆ పరబ్రహ్మమే దశరథపుత్రుడి అవతారంలో వచ్చాడు కాబట్టి ఇట్లా అనుకోవచ్చు, తప్పు లేదు. కానీ అసలు ఉద్దేశం మాత్రము పరబ్రహ్మము యొక్క నామమే రామనామం. అయోధ్యలో రామ మందిరం కట్టారు, ఆ రామ మందిరాన్ని దశరథపుత్రుడు రాముడు మందిరంగానే భావిస్తుంటారు కదా. కానీ రామ పరబ్రహ్మం ఆయన. ఆయన దశరథపుత్రుడిగా అవతరించాడు. దేవతలందరూ పోయి భూభారం ఇట్లా పెరిగిపోతున్నది, రాక్షసుల అకృత్యాల వల్ల బాధలు ఎక్కువైనాయని మొరపెట్టుకున్నప్పుడు ఆయన దశరథుడికి పుత్రుడిగా తన చేతిలో ఉండే శంఖుచక్ర కదా అది ఆయుధములతో సహా ఉద్భవించాడు. అంతేగాని రాముడు అనగానే పరబ్రహ్మము యొక్క లక్షణములే రాముడికి ఉన్నాయి. అయితే ఆ రాక్షస సంహారం కోసము, ఆయన మానవ జాతి యొక్క ఔన్నత్యాన్ని తెలిపేదానికోసము మానవుడిగా ఉద్భవించాడు. ఓకే, రామాయణం అంటే రాముడి పయనం, జీవిత పయనం అనుకోవచ్చు. అయనం అంటే చరిత్ర, రాముడి యొక్క నడక, రాముడి యొక్క చరిత్ర అని అర్థం. అయితే రాముడు ఉండంగానే రాముడు లేడు, కృష్ణుడు ఉండంగానే కృష్ణుడు లేడు, జీసస్ క్రీస్తు ఉండంగానే జీసస్ క్రీస్తు లేడు. అంటే రాముడు ఉండంగానే నేను రాముణ్ణి అన్న వ్యక్తిత్వం అక్కడ లేదు. ఇప్పుడు ఈ శరీరంలో ఆత్మ ఉన్నది, మీ శరీరంలో ఆత్మ ఉన్నది, ఇంకొకరి శరీరంలో ఆత్మ ఉన్నది. ఈ శరీరంలో మీది ఖండము. మీరు అనుకుంటున్నారు నేను ఫలానా వ్యక్తిని అని, నేను అనుకుంటున్నాను నేను శాస్త్రి అనే వ్యక్తిని అని నేను అనుకుంటున్నాను. ఇంకొకరి యందు ఉన్న ఆత్మ ఆయన నేననుకుంటున్నాడు. ఖండఖండాలుగా భావిస్తున్నాం కానీ నిజానికి అందరి యందు ఉన్న ఆత్మ ఒకటి. అందుకనే నేను పోతే కానీ నీకు నువ్వెవరో నీకు తెలియదు అంటారు. అందువల్ల రాముడు ఉండంగానే అక్కడ నేను రాముడిని అన్న వ్యక్తిత్వమే లేదు. ఓకే, అటువంటి వ్యక్తిత్వము లేని రాముణ్ణి పరబ్రహ్మము స్వరూపంగా నిర్గుణ నిరాకార పరబ్రహ్మముగా భావించినట్లయితే మోక్షాన్ని పొందే అధికారం ఆ మంత్రానికి ఉన్నది, మోక్షాన్ని ఇచ్చే శక్తి ఆ మంత్రానికి ఉన్నది. అట్లా లేకుండా ఊరికే రాముడే లేడు, అసలు రాముడు ఉన్నప్పుడే రాముడు లేడు. అటువంటి రామనామాన్ని ఊరికే రామ 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 అని ఎన్నిసార్లు అనుకుంటే ఏం ప్రయోజనం? అదే, కాబట్టి అది ప్రయోజనం లేదు. రామతత్వము ఏమిటో తెలుసుకొని ఆ తత్వాన్ని భావించాలి. ఇప్పుడు లలిత అన్నారు, లలిత అంటే అది ఏమి తత్వము అనేది మనకు తెలియాలి. రూపము మనం ఏర్పాటు చేసుకున్నది, కానీ తత్వము ముందు నుంచి ఉన్న తత్వం, పరబ్రహ్మతత్వం. ఆ పరబ్రహ్మతత్వమే లలిత అనేది మనకు తెలియాలి. అదే, అది తెలిసి దాన్ని ఉపాసించాలి. ఉపాసన అంటే ఏమిటి అనే దానికి భగవద్గీతలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు కృష్ణుడు. అనన్య చింతన, నాకు నీవు అన్యుడివి, నీకు నేను అన్యుణ్ణి. అట్లగాక అనన్యము, మన ఇద్దరము ఒకరికొకరం భేదము లేదు. దేవతయే నేను, నేనే దేవత, నా ఆత్మయే లలిత, లలితయే నా ఆత్మ అన్న భావనతో, అభేద దృష్టితో, భేదభావము లేకుండా ఎవరైతే ఉపాసిస్తారో, పర్యుపాసతే ఎవరైతే భావిస్తారో అది ఉపాసన. ఇందాక మీరు అడిగారు ఉపాసన అంటే ఏంటని, దేవతకు నాకు భేదము లేదు అన్న అద్వైత భావనయే ఉపాసన. అది కూడా ఎటువంటి ఉపాసన ఉండాలి?
ఏ జనా పర్యుపాసతే బాగా ఉపాసిస్తారో, నిత్యాభియుక్తానాం, రోజు ఏదో అరగంట కూర్చొని జపం చేసుకుంటున్నానండి అని కాదు, నిత్యాభియుక్తానాం, ఎల్లవేళలా కూడి ఉండాలి దానితో. ఆ పరబ్రహ్మ తత్వము నిరంతరము తన మనస్సులో ఆవిష్కృతమై ఉండాలి. ఓకే, అటువంటి వాళ్ళు తరిస్తారు. అంతేగాని ఊరికే రామా 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 అని ఏదో లెక్క చేసుకుంటూ మాట్లాడుకుంటూ తిరుగుతూ తిరుగుతూ రామా రామా అంటే వాక్కుతో పలికిన ఫలితం ఏదైనా ఉంటే అది వస్తుంది. అంతేగాని సంపూర్ణ ఫలితం కాదు. కాయేన వాచ మనసేంద్రియైరవా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్. కాయము, మనస్సు, వాక్కు, బుద్ధి, మీ స్వభావము ఇవన్నీ ఒకటి కావాలి. అయి చేస్తే దానికి సంపూర్ణమైన ఫలితం. అట్లా కాకుండా ఒట్టి శరీరంతో ఒక మనస్సుతోటో ఇట్లా చేస్తే దానికి అంతవరకే ఫలితం, ఉచ్చారణ ఫలితం మాత్రం ఉంటుంది, కానీ అది చాలా తక్కువ ఫలం. అంతా ఒకటి అనుకుంటున్నాం కదా, కాబట్టి మరి లలితా సహస్రనామం ఎందుకు, విష్ణు సహస్రనామం ఎందుకు, లలిత ఎందుకు, విష్ణు ఎందుకు? ఏమీ లేదు. లలితా సహస్రనామం అయినా చేసుకోవచ్చు, తత్వము తెలిసిన తర్వాత లలిత అని కానీ, విష్ణు అని కానీ, శివుడు అని కానీ ఏ పేరైనా పెట్టండి, ఒకటే. అందువల్ల శాస్త్రం ఏం చెప్తున్నది అంటే, ఏవం అర్ధనారీశ్వరీం శివాం పుంరూపం వా భావయేత్. అమ్మవారిని పురుష రూపంగానైనా భావించు, అథవా స్త్రీ స్త్రీ రూపంగానైనా భావించు, అథవా నిష్కళం వా ధ్యాయేత్. నిష్కళం ఏమీ లేదైనా, నిష్కళ ఏమీ లేదనైనా ధ్యానించు. కాబట్టి రూపము మనము కల్పించుకున్నది కాబట్టి మీరు ఏ పేరు చెప్పినా, ఏ రూపము చెప్పినా అదే తత్వము, తప్పు లేదు. మీరు విష్ణు సహస్రనామాలు కూడా చెయ్యవద్దని ఎవరు చెప్పరు. విష్ణు సహస్రనామాలలో కూడా విశ్వం, విష్ణు, వషట్కారం, ముందు విశ్వం, విష్ణు, విశ్వమే విష్ణువు, విశ్వాకారంగా, విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం, విష్ణువే విశ్వాకారంగా ఉన్నాడు. ఇప్పుడు లలిత కూడా, లలిత స్వాత్మైవ ప్రోక్త లలిత విశ్వవిగ్రహ, విశ్వ విగ్రహంగానే లలిత ఉన్నది. కాబట్టి అంతా ఒకటే, తత్వమంతా ఒకటే, ఎక్కడ ఏమి పేరు చెప్పినా ఒకటే. ఆ భేదబుద్ధితో చూడటం మనకు అలవాటైంది కాబట్టి అట్లా అనుకుంటున్నాం, కానీ నిజానికి తత్వం ఒకటే. ఓకే.